త్యజించుట. యేసుప్రభు శిష్యుడిగా ఉండడం, యేసుప్రభు యొక్క శిష్యుడిగా చేరటము అంటే ఆషామాషి కాదు. ఇది వేళ్లాకోళ్ళం కాదు, ఆటపాట కాదు. యేసుప్రభు శిష్యుడిగా ఉండటము అంటే ప్రాణాలతోని చలగాటమాటము, ముసలి నోట్లో తల పెట్టడంతో సమానము అని అంటూ ఉన్నారు. ఎందుకంటే ఆయన బోధలు అంత కఠినంగా ఉంటాయి. మార్కు శుభవార్త 14:50 మనం చదువుతూ ఉంటాం. ఇవి పాటించడానికి చాలా కష్టంగా ఉన్నాయి అని శిష్యులు ఆయన నుండి వెడలిపోయారు. వారు ఏమాత్రం కూడా వెనక్కి తిరిగి రాలేదు అని సెలవిస్తూ ఉన్నారు. మరి యేసుప్రభు శిష్యుడిగా ఉండాలనుకునేటటువంటి వారికి ముఖ్యంగా ఈ 2 లక్షణాలు ఉండాలి. మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే రక్త సంబంధాన్ని త్యజించుకోవాలి అని అంటూ ఉన్నారు. మనకున్నటువంటి బంధాలు, బంధుత్వాలలో రక్త సంబంధం చాలా గొప్పనైనటువంటిది, చాలా బలహీనమైనటువంటి బంధం కూడా. రక్త సంబంధం ఎంతటి వారినైనా పడవేస్తూ ఉంటూ ఉంది. రక్త సంబంధాన్ని త్యజించగలిగినట్లయితే దేనినైనా మన జీవితంలో త్యజించగలుగుతాము. అలాంటి త్యాగాన్ని చేసినటువంటి మహాత్యాగి మన పితామహుడు అబ్రహాము. ఆది కాండంలో 22:2 మనం చదువుతూ ఉన్నాం. దేవుడు తను ప్రేమించినటువంటి ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకుని బలిగా ఇవ్వమన్నప్పుడు అబ్రహాము ఏమాత్రం కూడా వెనకంజ వేయకుండా ఇస్సాకును బలిగా ఇవ్వడానికి ఆ యొక్క పర్వతం మీదకి తీసుకొని పోయి సిద్ధపడ్డాడు బలి ఇవ్వడానికి. మత్తయి శుభవార్త 10:37-39 అంటూ ఉన్నాడు, నా శిష్యుడిగా ఉండగోరినటువంటి వాడు తన తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్క చెల్లెలను అందరినీ కూడా వదిలిపెట్టేసి వచ్చి నన్ను అనుసరించాలి అని ఆయన అంటూ ఉన్నాడు. ఆయన శిష్యుడిగా ఉండాలి అంటే మనం మన యొక్క బంధాలను, బంధుత్వాలన్నిటినీ కూడా త్యజించగలగాలి అని ఆయన అంటూ ఉన్నాడు. అలా త్యజించడం వల్లనే అబ్రహాము మనందరికీ కూడా తండ్రి అవుతూ ఉన్నాడు. 2వదిగా మన ప్రాణాలను సైతం కూడా మనం త్యజించగలగాలి. చాలాసార్లు మనం మాటల్లో అంటూ ఉంటాం, అరే నీకోసం నా ప్రాణాలు ఇస్తాను అని అంటాం. కానీ నిజంగా వచ్చినప్పుడు మన ప్రాణాలను అర్పించగలుగుతామా? మన ప్రాణాలని పక్కవారి కోసం సమర్పించగలుగుతామా అంటే ఆలోచించాల్సినటువంటిదే. ఎందుకు అంటే ఇతరుల యొక్క ప్రాణాలను అర్పించటం చాలా ఈజీ, లేదా ఒక జంతువుని బలిగా అర్పించటం అనేటటువంటిది చాలా సులభం. కానీ మన జీవితాలనే అర్పించాలి అంటే మనకి మన యొక్క హృదయంలో భయం వేస్తూ ఉంటూ ఉంది. మత్తయి శుభవార్త 20:36 మనం చదువుతూ ఉన్నాము, పేతురు పనిపిల్లను చూసి భయపడిపోతూ ఉన్నాడు, 3 నేను ఆమెను ఆయనను ఎరుగనే ఎరుగను అని చెప్పేసి బొంకటాన్ని చూస్తూ ఉన్నాం. అంటే ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మనం అబద్ధాలాడుతూ ఉంటాం, బొంకుతూ ఉంటాము అని ఈ యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నది. అందుకే క్రీస్తు ప్రభువు కూడా ఈనాడు మనందరికి కూడా సెలవిస్తూ ఉన్నారు, నా శిష్యుడిగా ఉండాలి అంటే మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అంటూ ఉన్నాడు. గోపురం కట్టదలిచినటువంటి వాడు ముందుగా కూర్చొని వ్యయ ప్రయాసాలన్నింటినీ కూడా అంచనా వేసుకుంటాడు కదా, తాను చేయగలనా చేయలేనా అని ఆలోచిస్తాడు అంటూ ఉన్నారు. అదేవిధంగా యుద్ధానికి వెళ్ళేటటువంటి రాజు 10,000 సైన్యముతో గెలవగలనా లేదా అని పర్యాలోచన చేస్తాడు అంటూ ఉన్నారు. అదేవిధంగా మనం కూడా ఆయన శిష్యులుగా ఉండాలి అనుకుంటే, ఆయన శిష్యులుగా చేరాలి అనుకుంటే మా నాన్న చెప్పాడను, మా తల్లిదండ్రులు ఏమనుకుంటారను, మా ఊర్లో వారు ఏమనుకుంటారను, మన బంధుమిత్రులు ఏమనుకుంటారో అని ఆలోచించటం కాదు. నీవు ఆలోచించుకోవాలి, నీలో అలాంటి త్యాగం ఉన్నదా? ఆ యేసు ప్రభువే నీ యొక్క ధ్యాస, నీ యొక్క శ్వాస కాగలుగుతూ ఉన్నాడా? అప్పుడే నీవు నీ రక్త సంబంధాన్ని త్యజించగలుగుతావు. చివరికి ఆ యేసు ప్రభువులాగా నీ ప్రాణాలను కూడా ఆయన కోసం, ఆయన యొక్క రాజ్యం కోసం త్యజించగలుగుతావు. ఒకవేళ నీవు మొహమాటం కోసం వెళ్ళినట్లయితే
నీ జీవితాంతం కూడా బాధపడవలసి ఉంటూ ఉంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించు, ఆ దేవుని కోసం, ఆ దేవుని యొక్క సేవ కోసం, ఆ దేవుని యొక్క రాజ్యం కోసం నీవు సమస్తాన్ని కూడా త్యజించగలుగుతావా?